నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ వీడియోల మీద ఎక్కువగా నెగిటివ్ రిపోర్ట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే సైబర్ క్రైమ్లు కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ వీడియో మీద ఖచ్చితంగా మీరు లైక్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు మనము మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక తమాష చెప్పాలి. ఈయన పాస్టర్ విజయ్ కుమార్ ఉన్నాడు కదా, అంటే ఈయన అప్పుడప్పుడు రంజిత్ వీరు మా ఆత్మీయ తండ్రి అని చెప్పేసి అంటుంటాడు. ఇప్పుడు పాస్టర్ విజయ్ కుమార్ ఒక వీడియో డిలీట్ చేసిండు. ఎందుకు డిలీట్ చేసిండు అది నాకు కూడా తెలియదు. ఇంతకు ఈయన డిలీట్ చేసినటువంటి వీడియో ఏంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. వేళ్ల వరకు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా మాతో చర్చకు రావచ్చు. ప్రిమేర వల్లరా, మరొక సావుకుని పేరు చెప్పాడు, ఆయనే రంజిత్ తోఫీర్ గారు. సేమ్ రంజిత్ తోఫీర్ గారికైనా వీళ్ళు సరిపోరు. రంజిత్ తోఫీర్ గారిని నేను ఒప్పిస్తా. అలా ఇదిగురిని ఒప్పించు. ఎవరు కల్పిత దేవుళ్ళో తెలిసిపోద్ది. యెహోవా కల్పిత పాత్ర, హైందవ దేవుళ్ళు కల్పిత పాత్ర. మతోన్మాదులకు చెమటలు పట్టించిన సింహంరా ఏమనుకున్నా రంజిత్ తోఫీర్ అంటే. మతోన్మాదులకు చెమటలు పట్టించాడు, పేటాధిపతులకు చెమటలు పట్టించాడు, హైందవ గ్రంథాలన్నింటినీ వడపోసేసిన వాడు రంజిత్ తోఫీర్ అంటే ఏమనుకున్నారా? శవశక్తి చిట్టుకన్న అనుకున్నారా? శవశక్తి చిల్లర ఆన్లైన్ బెగ్గర అనుకున్నావరా? రంజిత్ తోఫీర్ అంటే చిల్లరగా చిల్లర వేషాలు వేస్తూ రంజిత్ తోఫీర్ గారు కావాలరా నీకు? ఒప్పిస్తానరా రంజిత్ తోఫీర్ గారు? నా ఐదుగురు ఒప్పించు. ఇటుపక్క సింహం, అటుపక్క ఐదుగురు, గుంపు కూర్చోబెట్టు, ప్యానల్లో కూర్చోబెట్టు. రంజిత్ తోఫీర్ గారిని ఒప్పిస్తా. యెహోవా కల్పిత పాత్ర, ఆయుధవ దేవుని కల్పిత పాత్ర. తేల్చేస్తాడు, పీల్చి పిప్పు చేసేస్తాడు, నవ్వుతూ చిత కొట్టేస్తాడు. ఏమనుకున్నావు రంజిత్ తోఫీర్ అంటే? నవ్వుతూ తొక్కేస్తాడు. వాళ్ళు ఎవరనుకున్నారా? క్రైస్తవ సింహాలు. రంజిత్ తోఫీర్ గారు కావాలరా నీకు? చిల్లర వేదవ్వా. చూసారు కదా, ఇప్పుడు ఈ వీడియో ఈయన విహేర్ ఛానల్లో లేదు, డిలీట్ చేస్తున్నాడు. ఎందుకు అంటే ప్రవీణ్ కుమార్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవడానికి నువ్వు అనుకున్నావా? ఓకే, అంటే ఏంటంటే ఎప్పుడైతే ఇవన్నీ బయటకు వచ్చినాయో, లేకపోతే మరి ఏ కారణాల్లో నాకైతే తెలియదు, కానీ ఈయన వీడియో ఇది డిలీట్ చేసుకున్నాడు. కానీ అది నేను డౌన్లోడ్ చేసుకున్న సంగతి నాకు తెలియదు పాపం. అది సరే, ఇప్పుడు నీ సంగతి తర్వాత చెప్తాను. ఎందుకంటే 2 ఏనుగులు కొట్లాడుకున్నప్పుడు మధ్యలో వచ్చే ఈ చిట్టెలికల గురించి పట్టించుకోరన్నమాట. సరే, ఓ పక్కన ఉండు. ఇప్పుడు మేము పాస్టర్ రంజిత్ తోఫీర్ గురించి మనం మాట్లాడుకుందాము అండి. సరే, ఇప్పుడు మేము రంజిత్ తోఫీర్కి సంబంధించి మేము కంప్లైంట్ ఇస్తున్నాము, మేము న్యాయం కోసం పోరాడుతున్నాము, ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. అట్లాగే ఈ క్రమంలో రంజిత్ తోఫీర్కి కూడా గతంలో కూడా వేరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. రంజిత్ తోఫీర్ మీద గతంలో కూడా కొంతమంది కంప్లైంట్ ఇచ్చారని చెప్పి కూడా తెలిసింది. ఇప్పుడు ఆ కంప్లైంట్లన్నీ బయటకు రానివ్వకుండా మరి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాడో, లేకపోతే ఆ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కొట్టేపించాడో నాకైతే తెలియదు. కానీ ఆ కంప్లైంట్ అనేది ఒకటి నా దగ్గర ఉంది, నేను మీకు చదివి వినిపిస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు ఈ కంప్లైంట్లో ఉన్నటువంటి ఆమె రేస్ చేసిన పాయింట్లు ఎంతవరకు నిజము అనేది కూడా నాకు కూడా తెలియదు. ఈ కంప్లైంట్లో బాధితురాలు ఎవరైతే ఉన్నారో, ఆమె పేరు వచ్చేసి పేరు కూడా చదువుతున్నాను, తనూజ అంట. తనూజ గారు, ఈవిడ కోసం నేను చాలా చోట్ల వెతికాను. ఈ కేపిహెచ్పి కానీ కుక్కటపల్లిలో కానీ చాలామందిని కాంటాక్ట్ అవుతున్నాను. మీరు శ్రీకాకుళంలో ఉన్నట్టు నాకు తెలుస్తుంది, మరి మీరు ఎక్కడున్నారో నాకైతే తెలియదు. ఒక్కసారి ఈ వీడియో మీరు చూస్తే, మీరు కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయితే, మీ చెప్పే దాంట్లో నిజం ఉంటే నేను మీకోసము మేమందరము నిలబడతాము విత్ కేసు వేయడానికి. అది సరే, ఇంతకు ఈవిడ గారు కంప్లైంట్లో ఏం రాశారు, ఇంత కంప్లైంట్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. మేడం గారికి నమస్కారము. నా పేరు నూతలపాటి తనుజ. ఈ డాక్టర్ ఆఫ్, సన్ ఆఫ్, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్లోకి అయితే నేను వెళ్ళట్లేదు. నేను మెయిన్ టాపిక్లోకి వస్తాను. నేను షెడ్యూల్ క్యాస్ట్ కులమునకు చెందినదానను. నా వయసు 24 సంవత్సరాలు. నా తల్లి మరియు నా తండ్రి బిధవారు, మరియు వృత్తిరీత్యా కూలి కాబట్టి మేము ఆర్థిక స్తోమత లేనివారము. అందువలన నేను మా అత్తగారి దగ్గర పెరిగాను. నేను ఉద్యోగం కొరకు ప్రయత్నము చేయుచున్న సమయంలో అజయ్ఫుల్ గోస్పల్ చర్చ్ పాస్టర్ అయినటువంటి అద్దంకి రంజిత్ తోఫీర్ గారితో చిన్నాన్నగారు నన్ను పరిచయం చేసి నా బయోడేటా అంతా చెప్పినారు. నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబీకురాలు కావడం చేత మరియు పెద్దల ఎడల భయభక్తులతోనూ బ్రతుకుతున్నదాన్ని. నేను చర్చికి తప్పనిసరిగా వెళ్తాను, ఎటువంటి ఆటంకం వచ్చినానో చర్చి మానేదాన్ని కాదు. ఆ విధంగా ఆత్మీయ జీవితము మరియు
శారీరక బలహీనతను అదుపులో ఉంచుకొని ఉన్నాను. అటువంటి సమయంలో అద్దంకి రంజీ తోఫిర్ గారు పరిచయం కావడం సంతోషం కలిగించింది. పైగా ఆయన మంచి బోధకుడు కావడం మరి ఎక్కువగా సంతోషించాను. ఆయన స్వయంగా, అమ్మ నీకు హైదరాబాద్లో నాకు తెలిసిన హాస్పిటల్లో ఉపాధిని కల్పిస్తాను, ఒకవేళ రాకపోయినచో వాళ్ళు పాస్టర్కు సహకరించి అది మహానకు మహాభాగ్యం, ఇక్కడ సెక్స్ చేస్తే పరలోకంలో సెక్స్ చేసినట్టే అది ఎన్నో లోకాలు కలిసి ఉంటుందని చెప్పేసి ఏంటందో ఇవన్నీ కూడా మీరు విన్నారు కదా మొత్తము. ఇలాగా ఆవిడను బలవంతంగా రూమ్లో తీసుకెళ్ళి లోపరుచుకున్నారంట. లోపరుచుకున్న తర్వాత ఆమెకి ఇదంతా మనసుకు కరెక్ట్ కాదు అనిపించి ఆమె బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ కంప్లైంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఇప్పుడు కంప్లైంట్లో ఈమె ఆరోపించినటువంటి ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్, అంటే ఆ తనుజ గారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు బయటికి రావాలి. మీరు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ మీరు ఈ వీడియో మీరు చూసినట్టయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు కావాల్సినటువంటి మీ చెప్పే దాంట్లో నిజం ఉంటే నేను మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను. మీరు ఏ విధంగా పోరాడుతున్నారో మేమందరం కలిసి మీకు ఉంటాము. మీరు తర్వాత మీరు యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత మీరు చర్చికి వెళ్తున్నా, మీరు క్రిస్టియన్ అయినప్పటికీ కూడా మీకు జరిగిన అన్యాయం మీద మేము సపోర్ట్ ఇస్తాము. కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? అది సో ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు అగస్టిన్ మీద పెట్టినటువంటి ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చదివి వినిపిస్తాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. ఒక ఆడియో రికార్డుతో పోయేది గెలికి మరి నన్ను అది నేను చెప్పలేనులే, తర్వాత వస్తుంటుంది. నా దగ్గర చాలా ఆడియో రికార్డులు ఉన్నాయి. ఇంకా రైల్వే ట్రాక్ మీద జరిగినటువంటి ఒక హత్య చేసి అనాథశవంలాగా పడేసినారంట, దానికి సంబంధించినటువంటి కూడా కొన్ని ఆధారాలు వస్తున్నాయి, మన ఛానల్లో వస్తాయి. ఇంకా అంతేనా, ఇంకా చాలా ఉంది. యూరిన్ తాగడము, బ్లడ్ తాగడము, వశీకరణ చేసుకోవడము, తాంత్రిక మంత్రిక విద్యలు, చేతబళ్ళు, ఒంటి మీద 50 దురాత్మలు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ఇవన్నీ కూడా సాక్షాత్తు చెప్పింది ఎవరో కాదు, ఈయనతో పాటు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది పాస్టర్లు, అవన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. కాబట్టి మీరు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క రంజిత్ ఫిరిక్ గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడము, వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది రంజిత్ ఫిరిక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దాడులు చేసి ఇవన్నీ కూడా ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు, వాటికి సంబంధించినటువంటి పోస్టులు వీడియోలు అన్నీ నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఈడే కొట్టమంటుంటాడు, అరే రంజిత్ ఫిరిక్ నేను నీకు చెప్తున్నానరా, ఈ బోఫ్రిస్ట్ చెంచగాలందరికీ చెప్తున్నాను, మీలో నాకు ఎవరు ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా నా లైవ్ లొకేషన్ పంపిస్తా, నాకు కరెంటు లొకేషన్ పంపిస్తా, ఏం పీకుతారో పీకండి, ఓకేనా? కొన్ని మీరు లొకేషన్ పెట్టి నేను మీ దగ్గరికి రమ్మన్నా వస్తాను, ఆ బాధ్యతలు తీసుకురమ్మన్నా నేను వస్తాను, అందులో ఎటువంటి భయం లేదు. ఎందుకు నా కోసము అక్కడక్కడ వెతకడము, టైం వేస్ట్ ఎందుకు? నాకు ఫోన్ చేసి నాకు లొకేషన్ పెట్టమని చెప్పేసి నేను కరెంట్ లొకేషన్ పెడతా, లైవ్ లొకేషన్ పెడతా, మా ఆఫీస్ లొకేషన్ పెడతా, మా ఆఫీస్కి వచ్చేసేయండి, పోనీ నేను రంజిత్ ఫిర్ ఇంటికి రమ్మంటారా, రంజిత్ ఫిర్ ఇంటికడికి రమ్మంటే నేను వస్తా. ఆ కింద ఉన్న ఫ్రూట్ షాప్ ఉంది కదా, అక్కడ పక్కన లెఫ్ట్ సైడ్లో టీ కొట్టు ఉంది, అక్కడ నేను టీ తాగుతూ ఉంటా, ఇప్పుడు నేను బయలుదేరి రమ్మంటారా, వస్తాను, టచ్ చేసి చూడు ఓకేనా? సరే, ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ వీడియో, ఎప్పుడు ఎక్కడ ఏ ఆడియో, ఎప్పుడు ఎక్కడ ఏ ఎఫ్ఐఆర్ కంప్లైంట్, ఏ ఫోటో, ఏ వీడియో బయట పెడతారో నాకు కూడా తెలియదు, బయటికి రావడం కన్ఫామ్, ఓకేనా? ఈ యొక్క రంజిత్ ఫిరిక్ నేను ముందే చెప్తున్నాను, నా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకో, ఓకేనా? ఎందుకంటే నువ్వు హార్ట్అటాక్తోనే పోయేటట్టున్నావు. ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి, అప్డేట్ కూడా మీకు ఇస్తూనే ఉంటాను. ఇప్పుడు కంప్లైంట్ అయిందా, కంప్లైంట్ అయినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు అన్నీ నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ మీరు యాక్టివేట్ చేసి పెట్టుకుని ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.